Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఈసారి బకరా అయ్యేది ఆమెనా? టీడీపీకి సంబంధించి ఎప్పటి నుంచో ఓ విషయం ప్రచారంలో ఉంది. సునాయాసంగా గెలిచే ఎన్నికల్లో చంద్రబాబు తన అనుకున్న వారికి అవకాశం ఇస్తారని, గెలుపు సాధ్యం కాని ఎన్నికల్లో మాత్రం ఇతర వర్గాలను బరిలోకి దింపి బకరా చేస్తారని. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ విషయం నిజమేనని అనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా ఒక మహిళా బీసీ నేతను బరిలోకి దింపి బకరా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. విషయంలోకి వెళితే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యేల కోటాలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ఈ నెల 13 ఆఖరు తేదీ. వైసీపీ తరఫున నామినేషన్లు వేయాల్సిన 7 సీఎం జగన్ గురువారం బీఫారాలు ఇచ్చేశారు. వాళ్ల ఎన్నిక ఇక లాంఛనమే అనుకుంటున్న సమయంలో టీడీపీ నుంచి ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే టీడీపీ తరఫున కూడా ఒకరిని పోటీలోకి దింపుతున్నట్లు. టీడీపీ తరఫున ఎవరు నామినేషన్ వేయకపోతే వైసీపీలో 7 ఏకగ్రీవమైనట్లే. టీడీపీలో ఎవరైనా నామినేషన్ వేస్తే నామ మాత్రమే అయినా పోటీ తప్పదు. నిజానికి టీడీపీ తరఫున గెలిచే అవకాశం ఎంత మాత్రం లేదు. కాకపోతే వైసీపీకి ఎమ్మెల్యేలను ఏకగ్రీవంగా ఎందుకు ఇవ్వాలనే వారలేనితనం మాత్రమే కనిపిస్తోంది. పార్టీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం మహిళా బీసీ నేత అయిన పంచమూర్తి అనురాధను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దింపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అసెంబ్లీలో బలం ప్రకారం చూస్తే వైసీపీ 7 స్థానాలు గెలుస్తుంది. టీడీపీకి ఒక్క ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీకి 22 ఎమ్మెల్యేలు ఓట్లేయాలి. వైసీపీకి ఉన్న బలం ప్రకారం అయితే 7 గెలిపించుకునే సత్తా ఉంది. కానీ టీడీపీ తరఫున గెలిచిన 23 4 పార్టీతో తెగదింపులు చేసుకున్నారు. ఇక మిగిలిన 11 గెలవడం సాధ్యం కాదు. ఇక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి ఓట్లేస్తారని అనుకున్నా ఆ పార్టీకి పడే ఓట్లు 21 అవుతాయంతే. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ ఎన్నికల్లో విప్ చెల్లదు. విప్ జారీ చేస్తామని, అనర్హత వేటు వేయిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నవన్నీ ఉత్తుత్తి బెదిరింపులు మాత్రమే. విప్ చెల్లదు కాబట్టి ఇక అనర్హత వేటు అనే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్లకు వాళ్లు ఓట్లేసుకోవచ్చు. ఒకప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా వల్లరామయ్యను ఇలాగే పోటీ చేయించి చంద్రబాబు బకరాను చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు పంచుమూర్తి అనురాధతో నామినేషన్ వేయించాలని అనుకుంటున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.